లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టు లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చూసింది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్లు ముగిసేసరికి ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా నిలవగా ఈ రోజు కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఓవల్ వేదికగా ప్రారంభమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం అయితే దక్కలేదు. ప్రస్తుతానికైతే భారత జట్టు మూడు వికెట్లను కోల్పోయి 54 పరులతో బ్యాటింగ్ చేస్తుంది. క్రీజ్లో విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 23,000 పరుగులను పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ 23,000 పరుగులను పూర్తి చేయడానికి 490 ఇన్నింగ్స్లు తీసుకోగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్లలో 23,000 పరుగులను పూర్తి చేసుకుని రెండో స్థానంలో ఉంటే ప్యాంటింగ్ 544 ఇన్నింగ్స్లతో మూడో స్థానంలో, జక్వీస్ కలిస్ 551 ఇన్నింగ్స్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్,